నానే ఇప్పుడు మినిమం గ్యారంటీ హీరో కాదండి, మాక్సిమం గ్యారంటీ హీరో అనే చెప్పాలి. కృష్ణార్జున యుద్ధం ఆడలేదు కానీ నాని క్రేజ్ కి వచ్చిన ఇబ్బంది పెద్దగా లేదనే చెప్పొచ్చు. వెండి తెరపై నేచురల్ స్టార్ గా ఎదిగిన నాని ఇప్పుడు బుల్లి తెరపై తన సత్తా చాటేందుకు రెడీ అయిపోయిన సంగతి తెలిసిందే. కానీ తన బుల్లి తెర అరంగేట్రం వెనుక మొత్తం కథ అంతా నడిపించిన వ్యక్తి అల్లు అరవింద్ అంటూ అసలు విషయం చెప్పేశాడు నాని. ప్రతిభ ఉన్నవాడు సహజమైన నటనతో ఆకట్టుకుంటాడు కాబట్టి అల్లు అరవింద్ లాంటి క్యాలిక్యులేటర్ నిర్మాత ప్రోత్సహించడంలో ఆశ్చర్యం లేదనే చెప్పాలి. అప్పట్లో గీత ఆర్ట్స్ అంటూ కొత్త బ్యానర్ పెట్టి మరీ నానితో బలబల మొగాడిపై సినిమా చేశాడు. ఆ హీరో రేంజ్ ని పెంచి డిపెండబుల్ స్టార్ చేసిన ఘనత అల్లు అరవింద్ దనే చెప్పొచ్చు. ఆ తర్వాత ఆ రేంజ్ ను కాపాడుకోవడంలో నాని బాగానే సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ 2 విషయంలో కూడా నాని అయితేనే బాగుంటుందంటూ అల్లు అరవింద్ స్వయంగా చొరవ తీసుకుని రంగంలోకి దిగి అటు స్టార్ మా ఛానల్ వారిని ఇటు నానిని కూడా ఒప్పించి మరీ హోస్ట్ గా కన్విన్స్ చేశారట. అటు సినిమాల విషయంలోనూ పెద్ద హిట్ అందించిన నిర్మాత ఈయనే. ఇప్పుడు కొత్త ప్రొఫెషన్ కు సాయం చేసింది కూడా ఇతనే. ఇంతకీ అల్లు వారికి నానిపై అంత ఇంట్రెస్ట్ ఎందుకో?